అటువైపు తూర్పాలి సంస్థ రాస్తే దాన్ని పట్టుకొని ఇది నేపాల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే మరి ఎన్నో స్థానం అనేది 101 స్థానం అన్న. నేపాల్ పాపులేషన్ ఎంత అన్న? 3 కోట్లు. పాకిస్తాన్లో ఎంత అన్న? 22 కోట్లు. బంగ్లాదేశ్ ఎంత అన్న? 16 కోట్లు. ఇక్కడ యూపీ యొక్క రాష్ట్రం ఎంత అన్న? 22 కోట్లు, 24 కోట్లు. తెలుసుకోసారా? తెలుసుకోసారి అది తెలుసుకో. ఫస్ట్ నీ 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 తెలంగాణ ఇండెక్స్ బయటపెట్టు ఫస్ట్. నీ బయటపెట్టు ఫస్ట్. నీ ఏడుపు నువ్వు ఏడక పాకిస్తాన్ ఓడుతారు. బాగా పాకిస్తాన్ ప్రేమ బాగా కొడుతుంది ఈ మధ్య అంకుల్. పాకిస్తాన్ బంగ్లాదేశ్ బాగా మారుతుంది ఈ మధ్య. సమాధానం పెట్టుకుంటే ఏం తాగుతున్నావన్నా? ఏంటంటే పైసలు బాగా ఇస్తున్నావు, అక్కడిక్కడ పైసలు బాగా ఇస్తున్నావు. అక్కడ శిక్షణా కేంద్రాలు కూడా, శిక్షణ సంస్థలు ఉంటాయి కొన్ని, వాళ్ళు కూడా పైసలు ఎంక్వైరీ చేయాలి. అది కూడా డౌట్ వస్తుంది, నాకు కూడా డౌట్ వస్తుంది. పాకిస్తాన్తో ఉన్నటువంటి, పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల శిక్షణ శిబిరాలకు, శిక్షణ సంస్థలకు పైసలు ఇస్తున్నావా? ఏంది ఏమన్నా? రెండు బిజినెస్ ఇస్తున్నావు పైసలు ఆడబెట్టేవన్నా? పాకిస్తాన్ ఆ బిజినెస్ పడే ఇమ్రాన్ ఖాన్ ఆయనే అయిపోయాయి. నేను దేశాన్ని పాలించలేను, ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆ దేశ ప్రధానితో నేను ఎక్కడ వస్తాను? ఈయనకి ఈయన అక్కడ మంచిగా ఉంటుంది పాకిస్తాన్. అంత ప్రేమ పుడుతుంది మధ్య ఎందుకో మంచి అనకు మనకు కేసీఆర్ గారికి. రహస్య ఒప్పందాలను గుర్తుంచుకున్నామని పాకిస్తాన్తోని నిఘా సంస్థలు కఠినంగా చూడాలి కేసీఆర్ మీద మాత్రం. ఎందుకంటే ఈ మధ్య పాకిస్తాన్ బంగ్లాదేశ్ బాగా మారుతున్నారు అన్న. ఏం మారుతున్నారు? మరి ఎక్కడిస్తున్న పైసలు? ఇది బీజేపీ హంతకుల పార్టీ అట. ఏమంతా ఎక్కడ చేసారు బీజేపీ? ఎక్కడ చేసారు చెప్పాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి హత్యలు ఎక్కడ చేసినాము? హంతకుల పార్టీ అంటే నెంబర్ 1 అక్యూజ్డ్ నెంబర్ 1 నువ్వే. నెంబర్ 1 అక్యూజ్ నువ్వే. నేను తీసుకుపోయి ఈ జైలు సరిపోవు, ఇక్కడ జైలు సరిపోవు, నువ్వు ఎక్కడ అక్కడ అడవులో జైలు పెట్టించుకపోయి నేను. ఇవాళ నీ పాలనలో ధనిక రాష్ట్రము అప్పుల రాష్ట్రంగా మార్చినవు. రైతులు ఆత్మహత్య చేసుకునేది వాస్తవం కదా? నువ్వు అంతకును కదా? నీ పాలనలో ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు నీ పాలనలో, నువ్వు అంతకును కదా? మరి చిన్నపిల్లలు, ఇంటర్మీడియట్ విద్యార్థులు నీ సుపుత్రుని వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులు, పసిపిల్లలు నీ నిర్వాహకం వల్ల, నీ కొడుకు నిర్వాహకం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. నువ్వు పిల్లల హంతకును కాదా? నీ నిర్వాహకం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నీ నిర్వాహకం వల్ల నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటున్నారు. నీకంటే పెద్ద హంతకుడు ఎవడు చెప్పు? నీకంటే పెద్ద హంతకుడు ఎవడు? ఏడా దేశంలో మత విద్వేషాలు ఏ జరిగినాయి? ఇక్కడ నీ రాష్ట్ర, నువ్వున్న, నువ్వు పాలిస్తున్న ఈ రాష్ట్రంలో బహింసాలు జరిగినాయి, మత విద్వేషాలు. ఇలా బహింసాలు మత విద్వేషాలు జరిగితే నీ అలా ఒక వర్గానికి కొమ్మ, ఎంఏ పార్టీ కొమ్మ కష్టం ఇవ్వాలి. పీడీ యాక్ట్ ఉంటుంది చిన్నపిల్లల మీద. నువ్వే నెంబర్ 1 హంతకు. నువ్వు అట్లా చూస్తే నెంబర్ 1 హంతకు నువ్వే. నీకంటే పెద్ద హంతకు ఇవ్వలేరు. కొనుగోళ్ళ విషయంలో ఇవాళ తప్పుదారి పట్టించి ఏది పడుతుంది మాట్లాడి ప్రజలను నమ్మించే మోసం చేస్తే, ప్రయత్నం చేస్తే ఎట్టి బస్సులో నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీ తాటా తాటాపు చెప్పడానికి భయపడే ప్రసక్తి లేదు బిడ్డ. నువ్వు ఏదో మేము ఏది పట్ల బెదిరిగానే భయపడతాడు, నీ తూర్పు పాలిష్ గ్యాంగ్ భయపడుతుంది బస్సు, మేము భయపడము.